హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మా స్మార్ట్ క్రియేషన్స్ ఈరోజు నేను మీకు ఒక రెండు వెరైటీలు ఆవకాయలు చూపిస్తున్నాను అది ముల్లంగితోని కాలీఫ్లవర్తోని ఇవి ఎలా చేసు ఎలా చేసుకోవాలో చూద్దాం ముల్లంగి ఆవకాయ కోసం ముందుగా మనం ముల్లంగిని తీసుకొని శుభ్రంగా తొక్క చెక్కుని శుభ్రంగా కడిగి వాటిని ఈ రకంగా చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండలో ఎండబెట్టుకోవాలి ఒక గంట రెండు గంటల సేపు పాటు ఆ తడి ఆరిపోయే వరకు ఎండలో పెట్టుకోవాలి పెట్టిన తర్వాత ఈ రకంగా ఉంటాయి ముక్కలు ఈ ముక్కల్ని మనం ఒక తడి లేకుండా ఒక బౌల్లోకి తీసుకోవాలి నేను ఇక్కడ చిన్న కప్పుతో తీసుకున్నాను ముక్కలు దానికి తగ్గట్టుగా నేను చెప్తున్నాను ఇక్కడ నేను మూడు స్పూన్ల కారం వేసుకుంటున్నాను అలాగే ఒక ఒక స్పూను ఉప్పు అలాగే ఒక స్పూను ఆవపిండి ఉంటుంది కదా ఆవాలు పిండి ఆవపిండి ఒక స్పూను తర్వాత ఒక చిన్న మెంతిగొండ పౌడరు కొంచెమే వేసుకోవాలి ఇది ఎక్కువగా వేసుకోకండి అది కూడా మెంతుల్ని వేయించి పొడి చేసుకుని ఉంచుకుంటాను నేను ఈ రకంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవడం కోసం అలాగా ఆ పొడి వేసుకోవాలి తర్వాత మనం అవన్నీ బాగా కలిపి కలిసిన తర్వాత ఇందులో నిమ్మకాయలు ఒక రెండు దాకా పడ్డాయి నాకు ఈ ముక్కలకి ఒక రెండు నిమ్మకాయలు పిండుకోవాలి పిండుకొని మనం టేస్ట్ చూసుకోవాలి అన్నీ సరిపోయాయా లేదా అని ఏమన్నా పడితే మీరు కొంచెం వేసుకోవచ్చు ఈ రకంగా మనం అన్నీ కలిపేసుకోవాలి ఇది చాలా బాగుంటుందండి మనకి టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే ముల్లంగి తినడం వల్ల హెల్త్ కూడా మంచిది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు మనం ఈ మామిడికాయ ఆవకాయలు దోసకాయ ఆవకాయలు వీటితోనే కాకుండా ఇలాంటిగా కూడా అప్పుడప్పుడు ట్రై చేయండి అవన్నీ బాగా కలిసిన తర్వాత మనం ఇక్కడ ఆయిల్ కూడా వేసుకున్నాము ఏ ఆయిల్ అయినా పర్వాలేదు ఆయిల్ వేసుకొని కొంచెం దానికి సరిపడగా ఆయిల్ వేసుకొని ఇలా ఈ రకంగా కలుపుకొని ఒక గాజు సీసాలోకి పెట్టుకోండి చాలా బాగుంటుంది గాజు సీసాలో పెట్టుకొని ఒక రెండు రోజులు ఒక రోజుకి పూర్తిగా మీకు బాగుంటుంది ఒక రోజు అలా వదిలేస్తే మీకు మంచిగా ఊరిపోతాయి మొక్కలు నిమ్మకాయ ఉంటుంది కాబట్టి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం కాలీఫ్లేవర్తో ఆవకాయ ఎలా చేసుకోవాలో చెప్తున్నాను ముందుగా మనం కాలీఫ్లవర్ని శుభ్రం చేసుకొని ఈ రకంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పురుగులు అవి లేకుండా జాగ్రత్తగా వే వేరుకోవాలి అలాగే చి బాగా ఒక రెండు సార్లు మామూలు వాటర్లో కడిగాను కడిగిన తర్వాత ఇక్కడ చూశారు కదా వాటర్ బాగా మరిగించి అందులో ఉప్పు పసుపు వేసాను నేను వేసి ఒక్క టూ మినిట్స్ జస్ట్ వేసి అటు ఇటు కలిపి వాటిని మళ్ళీ మనం వేరేగా తీసేసుకోవాలి లేదంటే ముక్క మెత్తబడిపోతుంది మళ్ళీ ఆవకాయకి బాగోదు కాబట్టి ఈ రకంగా మీరు జస్ట్ మళ్ళీ వెంటనే వాట్ చేసుకోండి వాటర్లో నుంచి తీసేయండి వేడి నీటిలో నుంచి తీసి దీని మీద చల్నీలతో మళ్ళీ కొంచెం చల్నీళ్ళు వేయండి ఎందుకంటే ఆ వేడికి మొక్క ఉడికిపోకుండా అవుతుంది లేదంటే మొక్క మెత్తబడిపోతే అసలు బాగోదు వాటిని కూడా మనం ఎండలో పెట్టి ఒక రెండు గంటల సేపు ఆరినివ్వండి ఆరనిస్తే మొత్తం తడి అంతా ఆరిపోతుంది ముక్కలకి ఏమాత్రం తడి లేకుండా ఉంటుంది అప్పుడు మనకి ఆవకాయ బాగుంటుంది పాడవకుండా ఉంటుంది చూసారు కదా అలా ఒక ఆ ముక్కలకి ఇది కూడా నేను ఒక మూడు స్పూన్ల దాకా కారం వేశాను అలాగే ఒక స్పూన్ మెంతిపొడం వేసాను సారీ మెంతపొడం కాదు ఆవపిండి వేసాను అలాగే ఇక్కడ చిన్నది మెంత పొడం కూడా వేసాను ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఉప్పు కూడా ఒక స్పూన్ వేసుకోవాలి ఒకవేళ మీకు ఏమైనా కారం కానీ ఉప్పు కానీ ఏమైనా ఇంకా కావాలి అంటే వేసుకోండి టేస్ట్ చూసి ఆ తర్వాత వేసుకోండి అంటే పిండి ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు ఇంకా వేసుకోవచ్చు కొంచెం కారం ఉప్పు కూడా క్వాంటిటీ పెంచుకోండి అలాగే ఇక్కడ నిమ్మకాయలు దీంట్లో కూడా ఒక రెండు నిమ్మకాయలు దాకా పడ్డాయి మీ పులుపుకి తగ్గట్టుగా తగ్గించుకోవడం కానీ పెంచుకోవడం కానీ చేసుకోవచ్చు ఈ కాలీఫ్లవర్ ఆవకాయ అయితే మాత్రం ఖచ్చితంగా రెండు రోజుల పాటు ఉంటే మూడో రోజుకి చాలా బాగుంటుందండి ఎందుకంటే ముక్క బాగా ఊరి మంచి టేస్ట్ వస్తుంది చూసారు కదా ఆ తర్వాత దీంట్లో మనం ఆయిల్ కూడా వేసేసాను ఆయిల్ కూడా వేసుకొని మనం కలుపుకోవాలి చాలా చాలా బాగుంటుంది ఆవుకాయ అయితే సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ దీన్ని కూడా మనం ఒక గాజు సీసాలోకి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అక్కడ కూడా మనం అసలు తడి తగలకుండా ఉంచుకోవాలి దీన్ని అప్పుడు మనకి నిలవ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సరే కదండి ఎలా చేసుకోవాలో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలు